హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదైతే మహాశివరాత్రి రోజు లాగ్ అనమాట. ఈ వ్లాగ్ లో వచ్చేసి మేము 2 డేస్ ఎలా ఎంజాయ్ చేసాము, మహాశివరాత్రి ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మేముండేది యూపీలో కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి మాకున్న దగ్గర ఊర్లో, ఈ ఊరు పేరు వచ్చేసి హరిహర్ అంటారు. సో ఇక్కడైతే జాతర జరుగుతుంది, ఇక్కడ గుడి కూడా ఉంటుంది. ఇంతకుముందు మేము చాలా వీడియోస్లో అయితే ఆ గుడిని అయితే చూపించాను. ఇప్పుడైతే అస్సలు కుదరదు అనమాట, గుడి అస్సలు కనిపించదు, ఎందుకంటే జనాలు చాలా ఉంటారు. కాకపోతే వీలైనంత వరకు అయితే మీతో షేర్ చేస్తానమాట. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా లోపలికి వెళ్దామని అయితే ట్రై చేసాము. కింద సంవత్సరం కంటే కొద్దిగా జనాలు అయితే తక్కువగా ఉన్నారు, కానీ లైన్ మాత్రం చాలా పెద్దది ఉంది. ఇంకా ప్రస్తుతానికి పిల్లలతో వెళ్ళలేము కదా, సో అక్కడ నుంచే దేవుడికి దండం పెట్టేసుకొని వెనక్కి వచ్చేసాం. ఇంక ఇక్కడ వచ్చేసి పాములండి, పాములు పట్టుకొని తెగున్నారనమాట జనాలు. అంటే అక్కడ డబ్బులు వేసి ఆశీర్వదించడం అలా చేస్తున్నారు ఆ పాములతో. ఇంకా తర్వాత వచ్చేసి డాడీ ఇక్కడికి వెళ్ళాము. తర్వాత వచ్చేసి మేమైతే జెయింట్ వీల్ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఎక్కుదామని చెప్పేసి జెయింట్ వీల్కి అయితే ఎక్కానమాట. నాకైతే ఫస్ట్ అయితే స్లోగా వెళ్ళింది, మనమైతే కదలట్లేదు, ఓన్లీ జెయింట్ వీలే కదులుతుంది. లాస్ట్ 2 రౌండ్స్ అయితే గోల గోల అయిపోయింది అనమాట, మనం కూడా కదులుతాము. ఇంకా నాకు అదైతే చాలా భయం వేసేసింది, మామూలుగా అరలేదు, అందరూ సైలెంట్గా ఉన్నారు, అక్క నేను తప్పించి గోల గోల చేశాను. అప్పటికే గొంతు పట్టేసింది ఇంకా ఎక్స్ట్రా అనమాట. దీంతో గోల గోల చేశాను. పైనుంచి వ్యూ చూసారా, ఈ కనిపించేవన్నీ షాప్సే అనమాట. ఈ 2 రోజులు అంటే బాగా ఉంటుంది యాత్ర, మొత్తం 3 రోజులు జరుగుతుంది. ఇలా ఉంటుంది అనమాట, ఇక్కడ ప్రతి ఇయర్ జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ టెంట్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ జాతరలో షాప్స్ అనమాట. ఇదంతా కూడా వీడియో తీయడానికి అయితే బాగానే ఉంది. అంటే మనం కదిలే వాళ్ళం కాదు, ఓన్లీ జెయింట్ వీల్ మాత్రమే కదిలేది. లాస్ట్ 2 రౌండ్లు మాత్రము మనం కూడా కదిలినప్పుడు నేను ఫోన్ కూడా పడేశాను అనమాట ఒళ్ళు. సో ఇంకా ఫైనల్గా అయితే ఆగిపోయింది అనమాట. ఇంకా దిగుతున్నారు ఒక్కొక్కరు, మా ట్రన్ వచ్చినప్పుడు మేము దిగుతాము. ఇంకా పక్కన ట్రైన్ చూపించాను కదా, అది కూడా వెక్కామండి. మా చాంద్రి అయితే చాలా సైలెంట్గా అయిపోయింది పాపం, తనకి చాలా భయం అనమాట. మా హస్బెండ్ అయితే జెయింట్ వీల్ అస్సలు ఎక్కలేదు, నేను అలాగే శైలజ అయితే ఎక్కామన్నమాట మా ఇద్దరమే. మా హస్బెండ్కి అయితే ఉయ్యాలు ఊగిన కళ్ళు తిరుగుతాయి, అంత భయము. ఇంకా మా పిల్లలు వచ్చేసి పక్కన చూసారా ఎక్కుతున్నారు వాళ్ళనమాట, వాళ్ళిద్దరూ అది ఆడుతున్నారు, అక్కడ ఆడిపిస్తున్నారు. నేను శైలు అయితే జెయింట్ వీల్ అయితే ప్రస్తుతానికి ఇంకొన్నాం, ఒక్కొక్కరు దిగుతున్నారు, మేము కూడా దిగుతున్నాం అనమాట. ఇప్పుడు చూసారు కదా అక్కడ ఇద్దరు పిల్లకాయలు తిరుగుతున్నారు కదా, ఎక్కుతున్నారు ఇంక ఇప్పుడు మా చాందిని అండ్ మా బాబు వాళ్ళిద్దరు అనమాట అది ఆడుతున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి చాలా చిన్నదండి, అంటే ఎక్కువ టైం ఏట్ కాదు, జస్ట్ 1 రౌండ్ అనమాట. కాకపోతే ఇలా వంపులు ఉంటాయి కదా, అంటే సర్కిల్ లాగా తిరిగినప్పుడు కర్వ్ ఉంటుంది కదా, సో అప్పుడు అయితే కొంచెం భయం వేసింది అనమాట. అంటే సైడ్స్ ఏం లేవు, ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అన్నీ కూడా ఎప్పటివోలాగా ఉంటాయి అనమాట. సో అందుకే కొంచెం భయం వేసింది. తర్వాత వచ్చేసి పిల్లలు కూడా, అంటే మా బాబు అయితే ఏదైనా ట్రై చేయడానికి రెడీగా ఉంటాడు, మా చాంద్రి కొంచెం భయం అనమాట, దానికి కొంచెం కాదు చాలా భయము. సో అందుకు అది కొంచెం సైలెంట్గా బిక్కగా అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఎక్కను ట్రైను అనేసి గోల గోల చేసింది, ఓన్లీ ఆ జంపుడు ఉంటుంది కదా జారుడు వల్ల, సో అది ఒక్కటే ఆడింది తను. తర్వాత అన్నిటికంటే విచిత్రమైనది ఇదేనండి, చింతపండు ఏమొచ్చి బొట్టలు కొనుక్కుంటున్నారు. మన సైడ్ అయితే 20-30 కేజీలు ఒకేసారి కొనుక్కొని స్టోర్ చేసుకుంటా ఉంటాము. ఇదైతే చాలా విచిత్రంగా అనిపించింది. సో తర్వాత వచ్చేసి
ఇంకా దీని పేరు వచ్చి డిస్కో డ్యాన్స్ అంట. ఇది వచ్చేసి శైలి అండ్ పూర్ణ అయితే వెళ్ళారు, మేమైతే వెళ్ళలేదు. నాకైతే చాలా భయం వేసింది. ఇది వచ్చేసి భూమిలాగా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టు, ఇది దీని సర్కిల్లో తిరుగుతూ మళ్ళీ ఆ సర్కిల్ కింద సర్కిల్ ఉంది కదా అది కూడా తిరుగుతుంది అనమాట. సో నాకైతే చాలా భయం అనమాట ఇలాంటివి. ఇంకా నేనైతే వెళ్ళలేదు. పూర్ణన్నయ్య అండ్ శైలజ అయితే వెళ్ళారు. ఇంకా అదిగో ఇంకా చాందిని అయితే ఈ కార్లు ఎక్కడనేసింది. ఇప్పటికే కొంచెం భయపడింది కదా. ఒక్క మా బాబే వచ్చేసి మొత్తం 6 కార్లు ఒకేసారి తొక్కుతున్నాడు అనమాట. ఆవిడ ఇంకా చూసారా ఏదో పెద్ద వాడు తిప్పడం వల్ల వెళ్తుంది అన్నట్టు ఇంకా సర్కిల్ గా తిప్పుతున్నాడు ఆ కార్ని. ఇంకా ఇక్కడ ఒక కారుకు అయితే మా బాబు ముందు కారుకు అయితే ఒక వీల్ కూడా లేదు, కింద వచ్చేసి ఇటుకు పెట్టారు. సో ఈ 6 కార్లు ఒకేసారి కొనేసి ఒకేసారి నడిపిస్తున్నాడు సర్కిల్ సర్కిల్ గా. ఇంక ఈలోపు పూర్ణన్నయ్యలు కూడా ఆ డిస్కో డ్యాన్స్ అయిపోయిన తర్వాత వచ్చేసారు. ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఏది కొన్నా 150 అంట, కానీ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎన్ని రోజులు ఉంటాయి ఏమో అనుకున్నాం, కానీ బాగానే ఉంది ఇప్పుడు కూడా. అండ్ మా చాందినికి అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము, ఇప్పుడు తీసాం కదా అది అనమాట మామూలుగా. అండ్ ఇవి వచ్చేసి షార్ప్నర్స్ అంట, చాలా బాగున్నాయి. ఇంకా రకరకాలుగా ఉన్నాయి, గుమ్మడికాయ, పురుగులు, అలాగే ఇది వచ్చేసి పడవ షార్ప్నర్, అలాగే ఇంతకుముందు చాప్ స్టిక్ లాంటివి తీసాను కదా అది వచ్చేసి ఎరేజర్, ఇది కూడా షార్ప్నరే. ముందు ఇలా గుమ్మడికాయలాగా ఉంది కదా, దీన్ని కప్పు తీస్తే లోపల షార్ప్నర్ అనేది ఉంటుంది అనమాట. ఇలా పైన మూడికి తీస్తే షార్ప్ చేసుకోవచ్చు పెన్సిల్స్. ఇంక ఇది వచ్చేసి ఏవి కొన్నా 10 రూపీస్ టాప్ అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో ఈ బొమ్మలు ఏవి కొన్నా 70 రూపాయలు అంట. మేము తిరుపతిలో వెళ్ళాం కదా, సో అప్పుడైతే చాలా రేట్లు అండి. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ బొమ్మలు వచ్చేసి చాలా చవక అనమాట. ఇంకా బేరమాడితే 50కి ఇలాగే ఇచ్చేస్తున్నారు. సో ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ షాపింగ్. ఇంక తర్వాత వచ్చేసి మా పిల్లలు కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నారు, అంటే గన్ను అలాంటివి. తర్వాత జుమ్కీలు అవన్నీ అయితే ఇలా ఉన్నాయి, కాకపోతే మేము జుమ్కీలు అవి ఏం తీసుకోలేదు. ఇలా వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి చూసారా పాముని ఈ తమ్ముడు ఎలా పట్టుకొని ఎలా ఆడిపిస్తున్నాడో. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చేసి ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలతో కలిసి మా హస్బెండ్ చూసారా చిన్న పిల్లల్లాగా వాడు గన్ తీసేసుకొని ఆడుకుంటున్నారు. ఇంకా జాతరలోనే ఇలా బెలూన్స్ కొన్నారండి, పెద్ద బెలూన్స్ అవుతాయి. మా బాబు వద్దొద్దన్న వాడికి వాడే ఊదేసుకుంటూ వాడు బెలూన్ ఊదుతూ ఇలా ఎగరేస్తున్నాడు అనమాట. చాలా పెద్దదండి, పెద్ద ఆనపకాయ అంత ఊదుతున్నాడు. మేము ఇంకా నైట్ వచ్చేసి జాగారు ముందమైన అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా అందుకని చెప్పేసి పూర్ణన్నయ్య శైలజ కూడా వచ్చారనమాట మా ఇంటికి. ఇంకా 11:12 అయ్యింది టైము. ఇంక ఇప్పుడు వచ్చేసి మేము కాఫీ పెట్టుకొని తాగుతున్నాము, ఇంకా కొంతసేపు నిద్ర రాకుండా ఉంటుందని. మేమైతే స్పెషల్గా పూర్తిగా పడుకోకూడదు అని అయితే ఏం లేదు, కాకపోతే పడుకోకుండా ఉందాము అనేసి అయితే అనుకున్నాము. ఒకవేళ నిద్ర వస్తే కనుక, ఒకవేళ అనుకోకుండా నిద్ర వస్తే పడుకుడిపోదాము అనేసి ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాము. అలాగే ఇంక ఈ రోజల్లా పడుకోకూడదు అనుకున్నాం కాబట్టి ఇంకా నెట్ఫ్లిక్స్లో అయితే మట్టి కుస్తీ మూవీ పెట్టాము. చాలా బాగుంటుంది, అంటే కామెడీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చేసి త్రిష గారిది ర్యాగి మూవీ ఉంటుంది కదా అది కూడా పెట్టాము. ఇంకా అది కూడా చూస్తుంటూ ఇలా అష్టచమ్మ అయితే ఆడాము. మా హస్బెండ్ వచ్చేసి మొత్తం కింత్రిలాడేసి అన్ని ఆటలు గెలిచేశారు మా హస్బెండ్ అండ్ పూర్ణన్నయ్య. నేను శైలజ ఒకే ఒక ఆట గెలిచాము, మిగిలిన అన్నీ ఓడిపోయినాము అనమాట. కింత్రిలు ఏంటి అనుకుంటున్నారా, మా పెక్కలు ఇక్కడ పెట్టాం కదా నా ఎదురుగా, ఈ పలుకులు అనమాట మా పెక్కలు. ఇంకా పలక పొలలు మా హస్బెండ్ వాళ్ళవి, వాళ్ళు వచ్చేసి కొట్టడానికి దగ్గర అనమాట. సో అందుకు మేము ఓడిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే సండే కదా, ఇంకా ఆ రోజు వచ్చేసి గుడికి వెళ్ళాలి అనేసి, అంటే మేము ముందు జాగారం ఉన్నాం కదా తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటే మంచిది కదా, సో అందుకనేసి ఆ రోజు గుడికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఎంసీఎఫ్ లోపల ఈ గుడి దగ్గర ఈరోజు మొత్తము చాలా బాగా జరుగుతుంది, అన్నదానము అలాగే బాగా చేస్తారు. ఇక్కడ చూసారా ఇక్కడ యాగం కూడా జరుగుతుంది. ఇంకా మేమైతే గుడికి దర్శనం చేసేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ప్రతి మంగళవారం ఇక్కడ భజన కూడా చేస్తారు లోపల ఉన్న వాళ్ళందరూ కలిసేసి.
ఇంకెలా అయితే జరుగుతుంది. మేమైతే ఇంక బయటకు అయితే వచ్చామండి. ఇంక ఇక్కడైతే బంతి పూలు చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మన సైడ్ ఇంట్లో దిగినప్పుడు వ్రతాలకి మనం అరటి పెడతాం కదా, అరటి చెట్లు అలా పెట్టారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంక ఇదంతా కూడా భోజనాలు పెట్టడానికి, లంచ్కి ఇటు సైడ్ మహిళలు అటు సైడ్ జెంట్స్ అని పెట్టడానికి ఇక్కడ అన్ని ప్రిపేర్ చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం అనమాట. ఇంకా ఇలా కప్పులో పెట్టేసి పక్కన పెట్టేశారు. ఇంకా ఇదంతా కూడా ఇలా మేము ఇప్పుడు వచ్చేసి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అండి. ఇంకా సండే ఈవినింగ్ ఇంకా మళ్ళీ వెళ్ళాము యాత్రకి, అంటే అదే యాత్రకి ఇంకా మిగిలినవి అలా తిరిగేసి వద్దామని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఈరోజు వచ్చేసి నాకు ఈ బెలూన్స్ అయితే కనిపించినాయి. ఇంకా ఒకసారి షూట్ చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. ఒకే ఒక బెలూన్ అయితే పేలిందనమాట. 20 రూపాయలకి 6 కాయిన్స్ ఇస్తారు, అంటే 6 రాళ్ళు ఉంటాయి కదా, అవి ఇస్తారు 6 గోళీలు. ఇంకా వాటితో ఇలా షూట్ చేసేయడమే. అది అసలు ఆ బెలూన్కి అసలు సౌండ్ కానీ అంటే కొంచెం కూడా గాలి లేదనమాట. చిన్న బెలూన్స్ కట్టింది ఆ సిస్టరు. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా రంగుల రత్నం కనిపించింది అనమాట. ఈ కార్లు వచ్చేసి కొత్తగా ఉన్నాయి. రంగుల రత్నం అంటే గుర్రం ఉంటుంది, అది కాదండి, ఈ కార్లు రంగుల రత్నమే అనమాట. సో ఇదైతే ఎక్కించాము పిల్లలిద్దరిని. ఇంకా వాడైతే తిప్పడమే పని అండి, ఏదో నిజంగా వీడు తిప్పడం వల్ల ఆ కారు వెళ్తుంది అన్నట్టు తిప్పుతాడు అనమాట కార్ ఎక్కగానే. ఇది కూడా అయిపోయినాక ఇంకా జంపింగ్ ఉంటుంది కదా, సో ఇదైతే ఎక్కించామన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు లేచేసరికి వాళ్ళు అందరూ కొంచెం పెద్ద పిల్లలు కదా, వాళ్ళ జంప్ చేసిన ఆ పోర్స్కి వీళ్ళు కూర్చొని ఎగిరిపోతున్నారు. సో ఇలా కాసేపు ఆడారనమాట. సో ఇలా అండి మా శివరాత్రి గడిచింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.